శ్రీమాత్రే నమః శ్రీ త్రిముఖదుర్గా దేవి నమః అరుణాచల్ శివ అరుణాచల్ శివ అరుణాచల్ శివ. ద్వాదశ రాశుల్లో ఇప్పుడు మనం కన్నారాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నా చూద్దాం. కన్నారాశి వారికి మార్చి 1 నుంచి 30 తారీఖు ఏ విధంగా ఉంది, ఏ విధమైన డెవలప్మెంట్ ఉంటుంది, ఏ విధంగా చూద్దాం. కన్నారాశి వారికి ఈ టైం మాత్రం చతుర్థాధిపతి అండ్ చతుర్థాధిపతి అనేవాడు సప్తంలో ఉండడం, సప్తమాధిపతి బాగున్నాడు కాబట్టి భార్యస్థానం నుంచి అనుకూలంగా ఉంటుంది, లేదా భర్త స్థానం నుంచి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వీళ్ళకి తెలియకుండానే వేరే వ్యక్తిని ఇష్టపడడం కానీ వేరే వ్యక్తితో రిలేషన్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వైవాహికంగా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత లవ్ అఫేర్స్ కూడా మంచి పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. మైనస్ వల్ల ఏంటంటే భార్యాభర్తలు కానీ వైవాహికులు కానీ ఎక్కువగా సాగబీకపడడం మంచిది. ప్రతి విషయాన్ని సాగబీకితే కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడా కొంత అప్పండ ఉన్నాయే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ప్రతి దానికి ఏదో ఒక కాలయాపన అయితే ఎక్కువ అవుతూ ఉంటుంది, అంటే ఇది చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చేయకపోతే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో కాలయాపన ఎక్కువ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఆ విషయంలో కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారు. అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి ఫారిన్ అవకాశాలు ఉన్నాయి, విదేశాలు స్థిరపడే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. దశమాధిపతి బాగున్నాడు కాబట్టి వృత్తి పరీక్షలో ఒక క్లారిటీ వస్తుంది, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు, ఉద్యోగ విషయంలో అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్థిరాస్తి రంగంలో వారికి కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వ్యాపార రంగంలో వారికి అనుకూలమైన కాలం, అంటే కొంత పాజిటివ్గా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆకస్మిక ధనలాభం ఎక్కువ ఉంటుందంటే ఈ డబ్బు అనేది ఆ టయానికి చేతికి అందడం, డబ్బు విషయంలో కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఇదివరకు కొంత దోలాడుకునేవాళ్ళు ఇప్పుడు దోలాడకుండానే పాజిటివ్గా ముందుకెళ్లే అవకాశం, కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి రాశి వారికి ఆ విషయాల్లో కొంత అనుకూలంగా ఉండే అవకాశం, కొంత డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు చెప్పచ్చు. ప్రతి పని చేసేటప్పుడు 1-2 సార్లు కష్టం అనిపిస్తుంది కానీ తర్వాత పాజిటివ్గా ముందుకెళ్లే అవకాశం కలిగి ఉంటారంటే ఈ పని అయితే అనుకున్న టైంలో అవపోవడం, కొంత చిన్న చిన్న డిస్టర్బెన్స్ అన్న తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత శత్రు బాధలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందంటే చిన్నవాటికి పెద్ద వాటికి శత్రు బాధలు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉండడం, శత్రు సంహార కోశాలు కొంత ఇబ్బంది కలిగించడానికి టెన్షన్ పడడానికి అవకాశం కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోగలిగితే రాశి వారికి చాలా మంచిది, చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. విదేశీ ప్రయత్నాల్లో ఏదైనా చేసుకున్నా కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత విదేశాలు వెళ్ళడం, విదేశాలు స్థిరంగా ఉండడానికి దేశ ప్రయత్నాల్లో మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఏదైనా ప్రయత్నపూర్వకంగా చేద్దాం అనుకున్నప్పుడు, చేయాలనుకున్నప్పుడు మంచి ప్రయత్నపూర్వకంగా చేసుకోండి, మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ప్రతి ప్రయత్నం కొంత మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటుంది, అంటే ఈ ప్రయత్నం చేస్తే పనిద్దాలేదనుకున్న లేకుండా మనస్ఫూర్తిగా చేసుకోండి ఇబ్బంది కలిగి ఉంటారు. విద్యార్థులకు విద్య విషయంలో అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. సాంకేతిక రంగంలో అంటే బీటెక్ ఇలాంటి చదువుతున్న వారికి కొంత పాజిటివ్గా ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఈ రాశి వారు సాధ్యమంత వరకు కూడా విదేశీ ప్రయత్నాలు కానీ విద్య విషయంలో కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సాధ్యమంత వరకు విష్ణు సహస్రనామాలు కానీ లలిత సహస్రనామాలు కానీ వినగలిగితే మంచిదని చెప్పవచ్చు.